అయితే విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన వ్యక్తి ఐర్లాండ్ నుంచి తొలుత ముంబైకి వచ్చారు. కొన్ని రోజుల క్రితం ఇతను ఐర్లాండ్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కోవిడ్ పరీక్షలు చేయించుకోకుండా నేరుగా తిరుపతిలోని తన అత్తారింటికి చేరుకున్నాడు. దాంతో విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి అధికారులు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని ట్రేస్ చేసిన అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే దాంతో అతన్ని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ ల్యాబ్ కు నమూనాల్ని పంపించారు. ఈ పరీక్షలపై వచ్చిన నివేదికలో ఎస్కోటకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు విజయనగరం నుండి అందిస్తారు. రాజు, రేణుశ్రీ, విజయనగరంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తుంది. మొదటిసారిగా విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టుగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటీవల గత 15 రోజుల క్రితం ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చి ముంబై నుంచి విజయనగరం చేరుకున్నటువంటి 34 ఏళ్ల వ్యక్తికి ఈ ఒమిక్రాన్ సోకినట్టుగా తెలుస్తుంది. ముందుగా ముంబై ఎయిర్పోర్ట్ లో కోవిడ్ టెస్ట్ నిర్వహించాల్సి ఉండగా అక్కడి నుంచి తిరుపతి నేరుగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి తన సొంత గ్రామం అయినటువంటి వీరనారాయణ అక్కడి నుంచి వేపడ మండలంలోని మరో గ్రామానికి అత్తవారింటికి కూడా తిరగడం జరిగింది. ఈ క్రమంలో ముంబై ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం వైద్య ఆరోగ్య శాఖకి అయితే ఒక సూచన రావడం జరిగింది. ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి కోవిడ్ టెస్టులు నిర్వహించకుండానే వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి అతను అప్రమత్తం చేయాలని చెప్పి చేయడంతో దీంతో విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ వ్యక్తిని గుర్తించి కోవిడ్ టెస్టులు చేయడం జరిగింది. అయితే అప్పటికే దాదాపు 40 మందితో ఈ వ్యక్తి కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో 40 మందికి కూడా కోవిడ్ టెస్టులు చేశారు, కానీ ఈ వ్యక్తి ఒక్కరికే పాజిటివ్ గా వచ్చింది. దీంతో హోమ్ ఐసోలేషన్ లో కూడా పెట్టడం జరిగింది. తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో అదే వ్యక్తికి ల్యాబ్ కోసం అని చెప్పి హైదరాబాద్ టెస్ట్లకు పంపించడం జరిగింది శాంపిల్స్. దాంట్లో ప్రస్తుతం తాజాగా ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు కూడా రిపోర్ట్ రావడం జరిగింది. దీంతో విజయనగరం జిల్లాలో ఆందోళన మొదలైంది. మరోవైపు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి ఈ విదేశాల నుండి వచ్చిన వ్యక్తిని ప్రస్తుతం అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే అత్తవారిల్లు అదే విధంగా సాధారణ వ్యక్తికి చెందినటువంటి సొంత గ్రామం ఏదైతే ఉంది, ఈ గ్రామాల్లో దాదాపు 100 మందికి కూడా ప్రస్తుతం కరోనా టెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి రమణ కుమార్ కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఎటువంటి ఈ ఒమిక్రాన్ వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆందోళనకు గురి కాకుండా ఉంటే ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటన విడుదల చేసినప్పటికి కూడా తాజాగా ఈ ఒమిక్రాన్ అనేది ఇతర ప్రాంతాల్లో కూడా చాలా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కూడా ప్రస్తుతం అయితే ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తుంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రాజు.